వెల్కమ్ టు ఏబియన్ క్లినిక్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే జీర్ణాశయం పెద్ద పీకుల ద్వారా ఏర్పడు ఇన్ఫెక్షన్. ఐబిఎస్ నివారణకు ఆహార నియమాలేమిటో, ఆయుర్వేద వైద్యంలో నివారణ ఏమిటో తెలుసుకుందాం. వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఐబిఎస్ అంటే ఏమిటి? ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఐబిఎస్ అనేదానికన్నా ముందు దేహస్య ఆహార సంభవ అంటాం. అంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో, మన లేదా మన శరీరంలో ఏవైతే టిష్యూస్ ఫామ్ అవుతాయో, ఇవన్నీ కూడా ఆహారం వల్లనే ఏర్పడతాయి అని చెప్తారు. మన శరీరం కానీ ఆహారం కానీ పంచభూతాత్మకమైనటువంటి నిర్మాణం. ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నో ఆపహ, ఆపహ పృథ్వీ, పృథ్వీభ్యో ఔషధి, ఔషధేభ్యో అన్న, అన్నాద్ భూతాన్ని జాయంతి అంటాం. అంటే ఏంటంటే, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుంచి ఔషధి, ఔషధి అంటే మొక్క, ఆ మొక్క నుండి అన్నము, అన్నం నుండి పంచమహాభూతాలైనటువంటి అన్నీ కూడా మన శరీరంలోకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, జీర్ణ వ్యవస్థలో లోపలికి తినగానే జీర్ణమవుతుంది. శరీరానికి పట్టాల్సింది శరీరానికి పట్టాలి, బయటికి వెళ్ళిపోవాల్సింది బయటికి వెళ్ళిపోవాలి. ఆ పట్టే క్రమంలో అంటే శరీరానికి శరీర ధారణా ధాతవ అంటారు. అంటే శరీరాన్ని ధరింపజేసేటువంటివి సప్తధాతువులు అంటారు. దాంట్లో రస, శృంగమాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అని ధాతవ అంటారు. సప్తధాతువులుగా ఏర్పడుతూ ఉంటుంది. దీంట్లో కండరాల వ్యవస్థ కానివ్వండి, నాడీ వ్యవస్థ కానివ్వండి, మన అన్ని జీర్ణకోశ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ధాతువులాగా ఏర్పడుతూ ఉంటాయి. సో దీంట్లో ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మనం రోజు చేసే పని కాస్త ఇప్పుడు మోషన్కి వెళ్ళాలి, అది కాస్త ఒకసారి రావాల్సింది, అసలు రాకపోయినా ప్రాబ్లమే, ఎక్కువసార్లు వచ్చినా ప్రాబ్లమే, అలా వచ్చేటువంటి ఒక వ్యాధిని ఐబిఎస్ అంటాం. సో ఈ ఐబిఎస్ అంటే ఇది ఒక లక్షణంగానో ఒక వ్యాధిగానో కాకుండా వ్యాధి సమూహంగా కనిపించేటువంటి శారీరక విపరిణామం. అంటే మన పెద్ద పేగుల్లో సంభవించేటువంటి విపరిణామం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దీన్ని ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్ అంటాం. ఇంట్లో ఏమవుతుంది అంటే, నార్మల్గా ఏదో అజీర్తి చేసి లేదా రోజుకు ఒకటి రెండు సార్లు ఎక్కువగా మోషన్ వెళ్ళడం వల్ల దీన్ని ఐబిఎస్ కిందకి తీసుకోకూడదు. నార్మల్గా ఐబిఎస్ అంటే ఒక వారంలో ఒక 3 రోజుల పాటు విరేచనం ఎక్కువగా అవ్వడం, లేదా దాని తర్వాత మొత్తం 3 రోజులు మలబంధం అంటే విడ్విగ్రహం అంటాం, అంటే మల విబంధం, కాన్స్టిపేషన్ కలగడం, కాన్స్టిపేషన్తో పాటుగా కడుపు ఉబ్బరంగా కూడా ఉండడం, మోషన్కి వెళ్ళగానే కడుపు ఉబ్బరం కాస్త, కడుపు నొప్పి కాస్త తగ్గిపోవడం, లేదా తీవ్రమైనటువంటి అసౌకర్యాలకి దారితీయడం, ఇవన్నీ ఒక మాసంలో 3 సార్ల కన్నా ఎక్కువగా, లేదా కంటిన్యూస్గా 3 నెలల కన్నా ఎక్కువగా, ఒక సంవత్సరంలో 12 సార్ల కన్నా ఎక్కువగా కనుక కనబడితే అప్పుడు దీన్ని ఐబిఎస్ అని వ్యాధి కిందకి నిర్ధారణ చేస్తూ ఉంటారు. రైట్ వర్ధన్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ కాల్ అని తీసుకుందాం. బెంగళూరు నుంచి మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు, హలో. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. యాక్చువల్లీ నేను మా వైఫ్ ఒక 3-4 మంత్స్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నామండి. ఓకే. దాని నుండి మాకు కొద్దిగా గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది. అంటే కొద్దిగా తినంగానే మాకు ఇంకా బాగా ఎక్కువ అయినట్లు, డైజెషన్ కొద్దిగా నొప్పి వచ్చినట్లు అవుతుంది. అంటే తినగానే మోషన్కి వెళ్ళాలనే కోరిక ఏమన్నా వస్తుందండి? అలా ఏం లేదండి. ఓకే. అలా కాదండి, ఇదేంటంటే ఇన్ఫెక్షన్స్, ఒకవేళ మీరు బయట అధికంగా తినడము లేదా బయట ప్రయాణాలు చేసి కరెక్ట్గా తినకపోవడం వల్ల ఏమవుతుందంటే, సిస్టమ్ అనేది ఇరిటేట్ అవుతుంది. లుమెన్ ఇరిటేంట్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే ఏంటంటే, ఆల్కహాల్ ఉంది, కాఫీ ఉంది, చాక్లెట్ ఉంది, కార్బోహైడ్రేట్ డైట్ ఉంది, స్టార్చ్ ఉంది, లేదు కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, లేదా మీరు చెప్పినట్టుగా బయట ప్రయాణాలు అధికంగా చేసి చైనీస్ ఫుడ్ లాంటిది ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన నోటి నుంచి ఆనస్ దాకా ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. మొత్తం సిస్టమ్ అంతా, డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్. మీరు కనుక తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థలో తేడా వచ్చిందనుకోండి, జీర్ణ వ్యవస్థ అన్నప్పుడు 5 ప్రాసెస్లు ఉంటాయండి. ఒకటి ఇంజెషన్ అంటాం, అంటే తినడం. నెక్స్ట్ది డైజెషన్ అంటాం, అంటే ఫిజికల్ ఫామ్ ఆఫ్ డైజెషన్, ఒక అన్నం ముక్క చిన్న మాలిక్యూల్ లాగా, ఆటమ్ లాగా ఏర్పడడం. దాని తర్వాత ఏంటంటే అబ్జార్ప్షన్ అంటాం, అంటే శరీరానికి పట్టడం. తర్వాత అసిమిలేషన్ అంటాం, అంటే శరీరంలో ఎనర్జీ రావడం, బయటికి వెళ్ళిపోవడం ఎజెషన్ అంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు బయట తినడం వల్ల ఈ మ్యూకస్ లైనింగ్ ఏదైతే ఉందో, బయట మసాలా ఫుడ్ వల్లనే కానివ్వండి, ఇరిటెంట్స్ వల్లనే కానివ్వండి, ఆ మ్యూకోసల్ లైనింగ్ అనేది ఇరిటేట్ అయిపోయి
అది మొత్తం షెడ్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి మనకు మంచి చేసే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోతాయి. 400 రకాల బ్యాక్టీరియాలో 200 రకాలకు పైగా కూడా మనకి మంచి చేసేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి మన గట్లో, జిఐటీలో. సో అవి కాస్త బయటికి వెళ్ళిపోయినప్పుడు మీకు అక్కడ మ్యూకోసల్ లైనింగ్ దెబ్బతిన్నప్పుడు ఇరిటేషన్ అని వస్తుంది. దానికోసం మీరు ఏం చేయాలి అంటే సింపుల్ పాయింట్, ఎప్పుడైనా మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మజ్జిగ తాగడం నేర్చుకోవాలి. సో మజ్జిగ అనేది ఏదైతే ఉందో అది మీకు ఆల్కలైనిటీ అనేది క్రియేట్ చేస్తుంది, మీకు మ్యూకోసల్ లైనింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటుగా ఇంకా సివియర్గా ఉంటే లోకల్ డాక్టర్ని కలవండి, లేదా మీకు వీలైతే హైదరాబాద్కి వస్తే ఒకసారి రండి, మిమ్మల్ని చూసి మాట్లాడడానికి వీలవుతుంది. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. కడప నుంచి శ్రీకరణ్ గారు ఉన్నారు. శ్రీకరణ్ గారు, హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు శ్రీకరణ్ సార్, నేను హైటెస్ వల్ల 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను సార్. ఓకే. అది తిన్నదని కాదు, ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కొంచెం భయంగా ఉంటుంది. ఫుడ్ తీసుకున్నప్పుడే మోషన్ పోదాను. వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుందా? కంపల్సరీ వెళ్తాను సార్. ఇంకా టీ కాఫీ ఇట్లా వేడి ఉన్న వేడి తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. మీ వెయిట్ ఎంత ఉంది? వెయిట్ తగ్గిపోయిందా ఈ మధ్యలో ఏమన్నా? వెయిట్ ఏం లేదు, వెయిట్ తగ్గేది ఏం లేదు సార్. ఓకే. నార్మల్గా ఏంటంటే మోషన్స్ ఎలా ఉంటాయి, ఎక్కువసార్లు వస్తాయా? నార్మల్గానే ఉంటాయి సార్, మోషన్ నార్మల్గానే ఉంటాయి. కానీ ఫీలింగ్ మాత్రం వస్తుంది. దీన్ని టీ కాఫీ అట్లాంటివి తాగినప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటండి, దీంట్లో మీరు చెప్పిన సిమ్టమ్ని బట్టి ఇది ఐబిఎస్ఆ కాదా నిర్ధారణ చేయడం కష్టమండి. కాకపోతే ఐబిఎస్ లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే తినగానే మోషన్కి వెళ్ళాలనే కోరిక పుట్టడం, దీన్ని బార్బోరిగ్మీ అంటామండి మెడికల్ టర్మినాలజీలో. దీంట్లో ఏంటంటే తినగానే మీ సిస్టమ్ ఇరిటేట్ అవుతుంది, మీకు అక్కడ ఏదైతే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటామో ఆ రిఫ్లెక్స్ స్టార్ట్ కాగానే కోలిక్ రిఫ్లెక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో పేగు ఏదైతే ఉంటుందో మనం తినే ముద్ద కిందికి దిగాలి అని అంటే ఒక మూమెంట్ ఉంటుంది దాంట్లో, దాన్ని పెరిస్టాల్సిస్ అంటాం. ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఏమవుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది, ఇంపేర్ అయిపోతుంది, చాలా హై వాల్యూమ్గా వస్తుంది, దాంతో అది పైనుంచి కిందికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. నార్మల్గా ఏంటంటే ఐబిఎస్ అనేది ఆయుర్వేదంలో మేము గ్రహణి అని తీసుకుంటాం, గ్రహణాత్ గ్రహణి అంటాం. అంటే అన్నం గ్రహణాత్ గ్రహణి, అన్నం తినగానే గ్రహించేది గ్రహణి. అంటే ఇక్కడ చిన్న పేగు ఏదైతే ఉందో దాన్ని మేము గ్రహణి అని తీసుకుంటాం. దీంట్లో ఏమవుతుందంటే మీరు తినగానే ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఎక్కువగా అయిపోవడం వల్ల, అంటే వాత ప్రకోపం అధికంగా జరగడం వల్ల మీకు ఆ అన్నం అనేది పక్వాపక్వమలం బయటికి వచ్చేస్తుంది. అంటే కించిత్ పక్వం కించిత్ అపక్వమలం బయటకు వచ్చేస్తుంది. మీరు ఏది తిన్నారో నెక్స్ట్ డేకి మీకు తెలిసిపోతుంది, ఆ నెక్స్ట్ మోషన్లో జనాలు కనుక్కోవచ్చు అంత తేడాగా కనబడుతుంది ఆ పక్వాపక్వమలం బయటికి రావడం. సో మీరు లక్షణం చెప్పారు కాబట్టి అది మీరు చెప్పిన బార్బోరిగ్మి అని మిగతా అన్ని వ్యాధులలో కూడా లక్షణంగా కనబడచ్చు, ఐబిఎస్ అనే వ్యాధిలో కూడా లక్షణంగా కనబడచ్చు. కాకపోతే డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా జరగాలి. ఐబిఎస్ అనేది డయాగ్నోసిస్ చేయాలి అని అంటే ఒక ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్ అని, ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్ అనేది ఒక సంస్థ ఉంది, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం 2007లో చేసిన రీసెర్చ్ ప్రకారం మీకు ఐబిఎస్ ఉందని గుర్తుపట్టడానికి 6.5 సంవత్సరాలు పడుతుందండి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే అదర్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్కి మీరు షిఫ్ట్ అయిపోయి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయించుకొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. మైసూర్ నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు, హలో. హలో, కాల్ కట్ అయినట్టుందండి. అసలు ఈ ఐబిఎస్ అంటే ఇది రావడానికి కారణాలు చెప్పారు కదా, మరి దాన్ని ఎక్కువగా ఎవరికి ఎలాంటి వయస్కుల వారిలో వస్తుంది? నార్మల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది ఎవరికి అందరికీ వస్తుందండి. దీంట్లో బాల్యము యవ్వనము ముసలితనం అనే తేడా ఏమీ లేదు. కాకపోతే ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే స్త్రీలలో 3 రెట్లు అధికంగా కూడా కనబడుతూ ఉంటుంది. 1990s 2000 ఆ టైంలో మాత్రం ఇండియన్ పాపులేషన్లో 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ దీని బారిన పడిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. ఇప్పుడేంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది, అంతా ఎవరు చూసినా కానీ ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు, వర్కహాలిక్స్గా ఉన్నారు, టెన్షన్లు ఒత్తిళ్ళు మానసిక ఒత్తిళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటారు, బయట ఫుడ్ ఎక్కువగా సేవిస్తూ ఉంటారు, చైనీస్ ఫుడ్ లాంటివి ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే మనం ఏం తింటున్నామో కరెక్ట్గా తెలియకుండా ఏది పడితే అది తినేయడం వల్ల ఆ సింప్టమ్స్ అనేవి కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ టు 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈ వ్యాధిని బారిన పడుతూ ఉంటున్నారు. ఇంకా దీంట్లో
ఒక నలుగురికి ఐబిఎస్ ఉంది అని అంటే దాంట్లో ముగ్గురికి కంపల్సరీ డిప్రెషన్ తాలూకు ఛాయలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఒక ఇద్దరికి యాంగ్జైటీ న్యూరోసిస్ అనేటువంటి వ్యాధికి కూడా ఇది దారితీస్తూ ఉంటుందండి. రైట్ వర్ధన్ గారు, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తెనాలి నుంచి ఉదయలక్ష్మి గారు ఉన్నారు. ఉదయలక్ష్మి గారు నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ నాకు దాదాపు 3 ఇయర్స్ నుంచి ఐబిఎస్ ప్రాబ్లం ఉంది సార్. మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ లేదా? ఒకటమ్మా, మీరు అడిగిన పాయింట్ చాలా సింపుల్ పాయింట్ మాట్లాడారు. కాకపోతే గ్రహణి అనేది ఐబిఎస్ అనేదానికన్నా, ఐబిఎస్ అనేది నిజానికి చెప్తే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అమ్మ, అంటే ఒక గ్రూప్ ఆఫ్ వ్యాధులు అన్ని సమూహంగా చేస్తే ఐబిఎస్ అంటాం. కానీ ఐబిఎస్ గ్రహణితోని పోల్చుకుంటే ఐబిఎస్ అనేది చాలా చిన్న వ్యాధి అమ్మ. గ్రహణి అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రహణాద్ గ్రహణి అంటాం, అంటే అపక్వం ధారయత్తి అన్నం పక్వం సృజతి పార్శ్వత. అది గ్రహణికి యొక్క లక్షణం ఏంటంటే అపక్వన్నాన్ని తీసుకొని పక్వమైనటువంటి అన్నాన్ని పక్కకు నెట్టివేయడం, అంటే పెద్ద పేగుకు నెట్టివేయడం లేదా శరీరం బిల్డప్ కావడానికి ప్రయత్నం చేయడం. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు సారము కిట్టము అనేది ఎక్కడైతే ఏర్పడుతుందో, అంటే శరీర సారం ఏదైతే మనకి బిల్డప్ కావాలో, శరీర సారం వల్ల ఏవైతే సప్తధాతువులు ఏర్పడుతున్నాయో ఆ ప్రాసెస్ని అడ్డగింపబడి బయటికి వెళ్ళిపోవాల్సింది కూడా అడ్డగింపబడినప్పుడు శరీరము బిల్డప్ కాదు, బయటికి వెళ్ళేదంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనకు స్థైర్యము సారము అనేది కరెక్ట్గా సరిపో. దీనికి చికిత్స కావాలంటే ఆయుర్వేదం ప్రకారం గ్రహణి మళ్ళీ 4 రకాలు, వాతపిత్త కఫ సన్నిపాతజం అంటాము. దీంట్లో మీరు ఏ స్టేజ్ ఏ గ్రహణిలో ఉన్నారు, ఏ వ్యాధి ఉంది, ఏ సబ్ డివిజన్ ఆఫ్ గ్రహణిలో ఉన్నారనేది తెలుసుకోవాలి. మీ శరీర ధర్మాన్ని కూడా తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా చికిత్స చేయాలి. తెనాలి అంటున్నారు కాబట్టి ఈ శుక్రవారం విజయవాడకు వస్తాను, ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చారంటే నేను చూసి మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రొద్దుటూరు నుంచి నరసింహుల్ గారు ఉన్నారు. నరసింహుల్ గారు హలో. హలో మేడం, చెప్పండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. లేదు సార్, నాకు కొద్దిగా అప్పుడప్పుడు కడుపు కొద్దిగా ఉబ్బరంగాను ఆ విధంగా ఉంటుంది సార్. ఓకే. వీక్లీ 1 టైం 2 టైమ్స్ అట్లా. ఓకే. మోషన్ కూడా ఫ్రీగా రాదు. ఓకే. ఆ సమస్యలు ఉన్నాయి సార్ నాకు. వచ్చినప్పుడు ఎక్కువసార్లు వస్తుందా మోషన్ ఏమన్నా? రాదు సార్, ఒక 1-2 డేస్ కూడా ఒకసారి ప్రాబ్లంగా ఉంటుంది సార్. ఓకే. మరి ఏం తీసుకుంటారు, మందులు ఏమైనా వాడుతున్నారా? మందులు అంటే ఆయుర్వేదం త్రిఫల చూర్ణం అనేది తీసుకుంటాను సార్. ఓకే. దాని కూడా నాకేం పెద్దగా యూజ్ ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు త్రిఫల చూర్ణం? 1 మంత్ సార్. ఎట్లా వేసుకుంటున్నారు, దేంతో వేసుకుంటున్నారు? గోరువెచ్చని నీళ్ళు సార్. ఓకే. ఓకే, ఇది వేసుకున్నా కానీ మోషన్ ఏం క్లియర్ కావట్లేదు? క్లియర్ కావడం లేదు సార్. కడుపులో నొప్పి వస్తుందా ఏమన్నా? నొప్పి ఏం లేదు సార్. ఓకే. ఒకటి దీంట్లో ఏంటంటే, ఇది మీరు చెప్పిన సింప్టమ్స్ని బట్టి చూస్తే అది ఐబిఎస్ కిందకి తీసుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే అది మిమ్మల్ని చూస్తే నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆల్టరింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా అనేది కంపల్సరీగా ఉండాలి. లక్షణాలు ఇప్పుడు ఐబిఎస్ లక్షణాలు నేను చెప్పలేదు కానీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే అబ్డామినల్ పెయిన్ అనేది కంపల్సరీగా వస్తుంది, అంటే కడుపులో నొప్పి వస్తుంది. బ్లోటింగ్ వస్తుంది, అంటే కడుపు బిగదీసినట్టుగా ఉంటుంది. కాన్స్టిపేషన్ డయేరియా ఆల్టర్నేటింగ్గా వస్తుంది, అంటే ఒక వారం తీసుకుంటే 3 రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, 3 రోజులు విరేచనాలు అధికంగా అవుతాయి. ఇదే కాకుండా ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం, అంటే మోషన్కి వెళ్ళొచ్చాక పూర్తిగా వెళ్ళలేదు, మళ్ళీ వెళ్ళాలనే కోరిక ఒకటి ఉండడము. ఇది దీంతో పాటుగా నీరసం, అత్యధికమైనటువంటి నీరసం కలిగి ఉంటుంది, అంటే ఫటీగ్ అంటాము. ఇది కాకుండా కింది నుంచి ఫ్లాటులెన్స్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్తాయి, అపాన మార్గంలో అపాన వాయువులు అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. తలనొప్పి, మైగ్రేన్, హెడ్ఏక్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇదే కాకుండా ఇరిటేషను, ఇండైజెషన్ అంటే అజీర్తి చేసినట్లుగా ఇవన్నీ కూడా కనబడతాయి. కడుపులో గడబిడ శబ్దాలు కూడా ఉంటాయి, అంటే ఆద్మానము, ఆటోపము అంటాం, గుడగుడ శబ్దం లాంటివి వినబడుతూ ఉంటాయి. దూరంగా కూర్చున్న వాళ్ళకు కూడా వినబడుతూ ఉంటాయి. ఇవే కాకుండా తేనుపులు కూడా అధికంగా వస్తాయి. ఇక్కడ ఐబిఎస్లో మీకు గ్యాస్ట్రిక్ కండిషన్స్కి సంబంధించినంత వరకే లక్షణాలు కనబడాలని రూల్ లేదండి. గ్యాస్ట్రిక్ కండిషన్స్కి అవతల కూడా, అంటే ఎక్స్ట్రా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సింప్టమ్స్ కూడా కనబడతాయి. కొంతమందికి లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొందరికి ఓవరాల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇంకా ఏంటంటే అత్యధికంగా నీరసం వచ్చేసి వాళ్ళు చాలామంది ఆధునిక డాక్టర్లు పెట్ స్కాన్లు చేయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే పెట్ స్కాన్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ మీకు అందరికీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎన్ని టెస్టులు చేసినా అన్ని టెస్టులు నార్మల్ అని వస్తాయండి ఈ వ్యాధిలో. కాకపోతే లక్షణాలను బట్టి ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల కిందనే ఒకటే ఒక లక్షణం, పక్వాపక్వ మలం అనే ఒకే ఒక లక్షణాన్ని బట్టి గ్రహణీ వ్యాధి అని డయాగ్నోసిస్ చేశారు. సో మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తే మీకు ఉన్నది మాత్రం నేను అనుకోవడం అది గ్రహణీ వ్యాధి కాదు, సింపుల్ అజీర్తి అగ్నిమాంద్యమే. దానికి మీరు శొంఠి పౌడర్ లాంటివి ఏమైనా ఎక్కువగా యూజ్ చేసైనా లేదా త్రిఫల చూర్ణం కానీ లోకలైజ్డ్ ఎవరైనా డాక్టర్ని కలిసి మందు మార్పించుకుంటే మీకు మోషన్ అనేది క్లియర్ అవుతుందండి, కానీ ఐబిఎస్ అయితే కాదు అది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. ఏలూరు నుంచి వెంకటరామయ్య గారు ఉన్నారు. వెంకటరామయ్య గారు, హలో, కాల్ కట్ అయినట్టుందండి. ఇప్పుడు మీరు ఇందాక నరసింహుల్ గారికి చెప్పినట్టు కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద సమస్య అవునండి ఇలాంటి వాళ్ళు. సో దాన్ని ఎలా అధిగమించాలి? ఒకటండి, కాన్స్టిపేషన్ అనేది అంత ఈజీ కాదండి. విడ్విగ్రహము అని అంటాం, అంటే మోషన్ ఆగిపోవడం. అది మోషన్ ఆగిపోగానే అందరూ ఏమనుకుంటారంటే ఫైబర్ డైట్ తినట్లేమో, మనం ఫైబర్ డైట్ తింటే సరిపోతుంది అని. కాన్స్టిపేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. నార్మల్ కాన్స్టిపేషన్ ఉంది, క్రానిక్ కాన్స్టిపేషన్ అని కూడా ఉంది. దీంట్లో ఏదేమైనా మన పెరిస్టాల్టిక్ మూమెంట్ అని ఇంతకుముందు ఏదైతే పేగుల కదలిక అని చెప్పానో, ఆ పేగుల కదలికలు సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే హీన దశలో ఉండడం వల్ల కాన్స్టిపేషన్ కలుగుతుంది, అత్యధిక దశలో ఉండడం వల్ల డయేరియా లాంటివి సింప్టమ్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఏదేమైనా కాన్స్టిపేషన్ అనేది ప్రకృతి అనుసారంగా కూడా వచ్చేది. వాత ప్రకృతి ఎక్కువగా ఉందనుకోండి, అంటే సన్నగా ఉండి స్నిగ్ధత్వం తక్కువగా ఉన్నటువంటి శరీరంలో కాన్స్టిపేషన్ అనేది అధికంగా వస్తుంది. స్నిగ్ధత్వం తక్కువగా భుజించినట్లయితే వాళ్ళకు కూడా వాత ప్రకోపం చెంది మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. ఏదేమైనా పేషెంట్ని కంపల్సరీగా చూసి ఆయన శరీర ధర్మాన్ని కరెక్ట్గా పరిశీలించి దానికి తగ్గట్టుగా మనం చికిత్సా సూత్రాలని చెప్పడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. వరంగల్ నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, హలో. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. కొద్దిగా మా మామయ్య గారికి 86 ఇయర్స్ అండి. ఓకే, చెప్పండి. అయితే మా కడుపు చాలా ఉబ్బుగా ఉన్నదండి, చాలా టైట్ గా ఉంటది. భోజనం చేసినా చేయకున్నా కూడా. ఆయన నడుస్తాడా, పడుకునే ఉంటాడా? ఏది నడుస్తాడండి, మామూలుగా నడుస్తాడు. కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మామూలుగా నడుస్తాడు. భోజనం చేయకున్నా కూడా టైట్ గా ఉంటది కడుపు, చాలా పెద్దగా ఉంటది కడుపు. ఓకే, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా? లివర్ ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే అది కొద్ది ఆపుకుంటే కొద్ది ఆపరేషన్ అయిపోయిందండి. హార్ట్ ట్రబుల్ కా సార్? మీరు 90 మామూలుగా 20-30 ఏళ్ళకి 50 ఏళ్ళకంటే ఏదో ఫోన్లో మనం ఆన్సర్ చెప్పేయచ్చు అండి. 96 ఏళ్ళు అంటే అది ఆయనకు ఆపరేషన్లు అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఆయన చూడకుండా నేనేం మాట్లాడినా కానీ తప్పైపోతుందండి. ఒకసారి వీలైతే దగ్గరలో ఉన్న డాక్టర్ని మీ ఇంటికి తీసుకెళ్ళి ఆయనను ఒకసారి పరీక్ష చేయించి అవసరం అనుకుంటే ఒక అబ్డామినల్ స్కాన్ చేయించండి. దాంట్లో లివర్ ఇవన్నీ కూడా డైజెస్టివ్ గ్లాండ్స్ అన్నీ కూడా ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుందండి. దాన్ని బట్టి వాళ్ళు చికిత్స చేస్తారు సార్. ఏదన్నా అవసరం అనుకుంటే రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని మా దగ్గర వరంగల్ అంటున్నారు కాబట్టి ఒకసారి హైదరాబాద్కి రండి, మేము మీకు ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్పడానికి వీలవుతుందండి. వర్ధన్ గారు, సరైన వైద్యం అందకపోతే ఐబిఎస్ పేషెంట్స్కి ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుంది? ఒకటండి, ఇది ఐబిఎస్ అనేది మనిషిని చంపే వ్యాధి కాదండి, ఇది చంపకనే మనిషిని చంపేస్తుంది. అదొక పాయింట్ మాత్రం చెప్పగలను. అంటే ఏంటంటే ఇది మరణాన్ని మాత్రం కలిగించదు కానీ మరణ భయాన్ని కలిగిస్తుంది. ఎట్ ద సేమ్ టైం శరీరానికి పోషణ సరిగా జరగదు కాబట్టి తిన్నది ఏది కూడా శరీరానికి పట్టదు, మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అకాల మరణం కూడా సంభవించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని దీంట్లో ఐబిఎస్ ఏదైతే బోవెల్ ప్రాబ్లమ్స్లో అంటే చిన్న పేగు పెద్ద పేగుల్లో వచ్చే ఇంకా 2 వ్యాధులు వస్తాయండి. ఒకటి క్రాన్స్ డిసీజ్ అంటాము, ఒకటి అల్సరేటివ్ కోలైటిస్ అంటాము. ఇవి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అండి. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఏంటంటే ఈ లక్షణాలు ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కడుపు నొప్పియే కానివ్వండి, కాన్స్టిపేషనే కానివ్వండి, డయేరియా కానివ్వండి, ఏదైతే వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటితో పాటుగా దాంట్లో ఏంటంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ బీపీఆర్ అంటాం, అంటే మోషన్లో రక్తం కూడా రావడం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఐబీడీ అంటాం వాటిని, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజార్డర్స్ అంటాం. ఐబిఎస్ వేరు, ఐబీడీ వేరండి. ఐబిఎస్లో
మరణాన్ని కలిగించదు, ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కానే కాదు, కాకపోతే మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తుంది. ఆ దాంతో బాధపడే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది నేనేమంటున్నాను. ఐబిడి మాత్రం అది క్రానిక్గా అలానే ఉంటే ఇట్ మే ఎండ్ అప్ ఇన్ టు క్యాన్సర్స్ అండి, రెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నిటికీ కూడా దారితీయచ్చు. కానీ ఐబిఎస్ మాత్రం మరణాన్ని కలిగించదు కానీ మరణ భయాన్ని కలిగిస్తుంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. ఏలూరు నుంచి వెంకట్రామయ్య గారు ఉన్నారు. వెంకట్రామయ్య గారు, హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. నా వయసు 65 సంవత్సరాలు, నాకు రోజుకి 7-8 సార్లు మోషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ సార్లు మోషన్ తోనే ప్రాబ్లం, రక్తం కూడా పడుతుంది. ఓకే, ఎన్నో టెస్ట్లు చేయించుకుంటే క్యాన్సర్ అని కొంతమంది అంటున్నారు. అది భయం వేస్తుంది, ఏమైనా క్యాన్సర్ కి తాత్తీయచ్చా అని నన్ను సందేహంగా ఉందండి నాకు. ఓకే, ఇప్పుడే చెప్పానండి, మీరు అడగకముందే మీకు ఆన్సర్ కూడా చెప్పాను. ఏంటంటే ఈ మోషన్లో కనుక రక్తం కంపల్సరీగా వస్తుంది అని అన్నప్పుడు కొలనోస్కోపీ అని ఉంటుందండి, సిగ్మాయిడోస్కోపీ అని ఉంటుంది, అలాంటి టెస్టులు చేయించాల్సి ఉంటుంది. నార్మల్గా ఏంటంటే రెక్టంలో కనుక క్యాన్సరస్ గడ్డలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కసారి పెద్దగా అయిపోవడం వల్ల, అక్కడ ప్రెషర్ పెరగడం వల్ల వెజల్స్ అనేవి అక్కడ చిట్లిపోవడం వల్ల మీకు అక్కడ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది రావచ్చండి. కాకపోతే మీరు చెప్పినట్టుగా 7-8 సార్లు మోషన్లు అయ్యి రక్తం కూడా పడుతుంది అంటే మీకు ఐబిడి అనే వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. దాంతోపాటుగా లోపల ఏమైనా క్యాన్సరస్ గడ్డలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. దానికోసం ఆధునిక వైద్యుల దగ్గరకు ఒకసారి వెళ్ళి మీరు టెస్టులు చేయించుకున్నాక లేదు క్యాన్సరస్ గడ్డలు లాంటివి ఏమీ లేవు అంటే మాత్రం మనం దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. పూతలపట్టు నుంచి దామోదరరావు గారు ఉన్నారు. దామోదరరావు గారు, హలో. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు దామోదర్ నాయుడు. చెప్పండి సార. ఇప్పుడు ఈవినింగ్ అయితే జస్ట్ లో విపరీతమైన మంట సార్. ఓకే, ఈవినింగ్ అయితే మామూలుగా 4-4 అయిందంటే విపరీతం జస్ట్ లో మంట వస్తుంది. ఓకే, గ్యాస్ట్రిక్ డబ్బుల వల్ల నేను మసాలా ఐటమ్స్ కూడా మాక్సిమం కంట్రోల్ చేస్తున్నాను. ఓకే, టీ కాఫీ కూడా నేను తీసుకోను. ఓకే, ఆ ఇనో ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు ఒక 1 అవర్కి మళ్ళీ ఫ్రీ అవుతుంది సార్. ఏం పని చేస్తుంటారు మీరు? నేను బ్యాంక్ లో వర్క్ చేస్తాను సార్. మీరు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, మీరు టైమింగ్ మధ్యాహ్నం లంచ్ ఎన్నింటికి చేస్తారు? మంచి 2 o'clock సార్. ఎప్పటి నుంచి నొప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 4:30 అట్లా ఎక్కువ మంత్ వస్తుంది సార్. ఓకే, టిఫిన్ ఎప్పుడు చేస్తారు? టిఫిన్ మామూలుగా 9:00 సార్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే కాలానికి అతిక్రమించి లేదా ఋతువుకు అతిక్రమించి లేదా మనం ఉంటున్న ప్రదేశానికి అతిక్రమించి మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో, వేళకు మించి ఆహారం చేస్తే, నియమాలు కరెక్ట్గా పాటించామో, అప్పుడు ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయండి. నార్మల్గా ఏంటంటే లంచ్ తర్వాత 2-2.5 అవర్స్కి మీకు నొప్పి వస్తుంది లేదా నొప్పి కూడా వస్తుంది అంటే దీన్ని ఆయుర్వేదంలో చాలా డయాగ్నోసిస్లు ఉన్నాయండి. అన్నద్రవ శూల మంట వస్తుంది సార్. మంట ఒకటే మంట వస్తుంది సార్, నొప్పి రాదు, పెయిన్స్ రాదు సార్, ఓన్లీ మంట వస్తుంది విపరీతంగా. అయితే దీన్ని ఏంటంటే మేము ఆమ్ల పిత్తం అంటామండి. ఏంటంటే మీరు తినగానే ఏదైతే జీర్ణ వ్యవస్థలో కొన్ని యాసిడ్లు రిలీజ్ అవుతాయి, దీన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. మన ప్రపంచంలో ఉన్న 2వ అతి స్ట్రాంగెస్ట్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. అది మన స్టమక్లో రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు మీరు కరెక్ట్ ఫుడ్ తిన్నారు, మసాలా ఫుడ్ లాంటిది కాకుండా సాత్వికమైనటువంటి ఆహారం తిన్నారనుకోండి, అది కరెక్ట్గా జీర్ణం చేసి మీకు శరీరానికి కావాల్సిందంతా కూడా తోడ్పాటు చేస్తుంది. కానీ మీరు మసాలా ఫుడ్ లాంటిది అమృత బిందు అని కేరళ ఆయన చెప్తున్నాడు కదా, అమృత బిందు అని, అది తాగటం ఎలా? తాగుతున్నారా? లేదు సార్, అది చూశాను నేను పేపర్లో. ఒకటండి ఒకటండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఆయుర్వేదం అనేది టైలర్ మేడ్ కాదండి, అందరికీ ఒకటే సింగిల్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ కాదండి. ఆయుర్వేదం ఎందుకు స్పెషలైజ్డ్, ఇతర వైద్య విధానాల కన్నా ఎందుకు స్పెషలైజ్డ్ అంటే మీ శరీర ధర్మాన్ని కంపల్సరీగా పరిశీలించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఉంది, అది ఎవరికి ఇచ్చినా జ్వరాన్ని తగ్గిస్తుంది. కానీ ఆయుర్వేదం మందు ఒక మంది ఇస్తే ఒకరికి జ్వరం తగ్గుతుంది, ఇంకొకరికి కడుపు నొప్పి తగ్గుతుంది, ఇంకొకరికి ఇంకొకటి తగ్గుతుంది, అలా 40 రకాల వ్యాధులకి ఒకటే మందు కూడా ఇచ్చేయచ్చు. సో కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి
మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీరు ఒకసారి వచ్చి కలవండి, కలిస్తే మిమ్మల్ని చూసి మాట్లాడడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. కర్ణాటక నుంచి వెంకట స్వామి గారు ఉన్నారు. వెంకట స్వామి గారు, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ డైజెషన్ ప్రాబ్లమ్ సార్ నాదే, నాకు గట్ ఏమవుతుందండి? మిల్లు 4 మిల్ ఒకటి మిరకాయలు అట్లాంటి స్మోకింగ్ ఒకటి, స్మోకింగ్ వదిలేసాను. ఓకే, అది మిరకాయలు ఇట్లాంటి వాడినంటే ఆ కాపు మిరకాయలు గట్టి ఎందులో అంతా తిండి ఆహారం అంతా డైజెషన్ కి ఎసిడిటీ కొయ్యి మంటేస్తుంది ఎక్కువ. ఎప్పటి నుంచి అండి? అదే వచ్చి 3-5 ఇయర్స్ నుంచి ఎట్లా ఉంది. నేను మామూలుగా ఏదో మెడిసిన్స్ అయినా టాబ్లెట్స్ అవి వేసుకుంటాను. ఒకటండి, ఇక్కడ మీరు మీరు చెప్పింది కరెక్టే ఉంది, కాకపోతే ఏంటంటే మనం దాన్ని నివారణ చేయడానికి ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. నార్మల్గా మనము మిర్చి తింటే మంట వస్తుంది, మరి మిర్చి తినకుండా ఉండాలి, లేదు ఎట్ ద సేమ్ టైం దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి వేరే ఏదైనా పానీయం సేవించడమా, లేకుంటే మజ్జిగ లాంటిది సేవించడమా, ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవడమా, ఇలాంటివన్నీ అన్నీ కూడా హితకరమైనటువంటి ఆహార విహారాలు అన్నీ కూడా మనము పాటించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే, హితాహార విహార సేవి ఇలా హితకరమైనటువంటి ఆహారము, హితకరమైనటువంటి విహారము, వీటితో పాటుగా సద్వృత్తాలను కూడా కరెక్ట్గా పాటించి లోకద్వయ అంటాం. అంటే ఏంటంటే ఇహలోకము పరలోకం గురించి కరెక్ట్గా చింత ఉన్నవాడికి జీవితము అమృతంతో సమానమైనటువంటిదిగా ఉంటుంది. అంటే ఏంటంటే దేవతలు ఎక్కడో లేరు, దేవుళ్ళు ఎక్కడో లేరండి. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా పాటిస్తే మీరే దేవత, దేవుడు అయిపోవచ్చండి. కాబట్టి హితకరమైనటువంటి ఆహారము, హితకరమైనటువంటి విహారం గురించి కరెక్ట్గా ఆలోచించి తర్వాత మన జీర్ణ వ్యవస్థ గురించి ఆలోచిస్తే అన్నీ బాగానే ఉంటాయండి. ఐబీఎస్ పరిష్కారాలు మా వ్యూవర్స్కి అందించినందుకు వర్ధన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్కి వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.